నోయిడా ట్విన్ టవర్స్ నేలకులై భవనాలు కూల్చివేసిన అధికారులకు ఇప్పుడు శిథిలాలు తొలగించడం అసలు సవాల్గా మారింది. ఈ శిథిలాలు దాదాపు 55,000 టన్నుల మేర ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 3 నెలలు పూర్తి స్థాయిలో శ్రమిస్తే తప్ప శిథిలాలను బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. నోయిడా ట్విన్ టవర్స్ నేలకులై ఇప్పుడు నేలకూలినటువంటి బిల్డింగ్ వ్యర్థాలను ఏం చేయబోతున్నారు అనేది పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితి. 3 నెలల పాటు పూర్తి స్థాయిలో శ్రమిస్తే తప్ప ఇక్కడ కూలినటువంటి శిథిలాలను బయటికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఓవరాల్గా మనం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే 100 మీటర్ల ఎత్తున్నటువంటి నోయిడా ట్విన్ టవర్స్ రెండు కూడా కుప్పకూలిన తర్వాత ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి అంటే ఓవరాల్గా కూడా వాళ్ళు అనుకున్నటువంటి ఇంప్లోజన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారా దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే ఇప్పటి వరకు వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మొత్తం కూడా రెండు భవనాలు నేల కొరిగాయి, నేల కూలిపోయాయి ఒకేసారి సెకండ్ల వ్యవధిలో. అయితే ఇప్పుడు ఈ వ్యర్థాలను కూడా టార్గెటెడ్ ప్లేసుల్లో తీసుకెళ్లి వేస్తారు. దీనికి సంబంధించి అంటే భవన వ్యర్థాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రత్యేకంగా బుల్డోజర్లు జేసీబీల ద్వారా ఇప్పుడు వీటిని ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే ముందుగా అంటే దుమ్ము అనేది మాత్రం పెద్ద ఎత్తున పేరుకుంది. దాంతో మనం చూస్తున్నాము వాటర్ ట్యాంకర్ల ద్వారా భారీగా నీళ్లు చల్లుతూ ఎప్పటికప్పుడు రోడ్లను క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓనర్స్ ఉన్నారు ఇక్కడ పక్కన ఉన్నటువంటి రెసిడెంట్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్ అబ్ బతాయి అబ్బు ఆప్కా ఘర్ తో అందరే కైసే అభి ఘర్ కా హాలత్ కుచ్ తో డ్యామేజ్ తో హువా క్యా నహీ కుచ్ నహీ కుచ్ నహీ కౌన్ సా ఫ్లడ్ బి ఐసే నహీ హువా నహీ कुछ नहीं हुआ. अभी कैसे लग रहा आपको ये टेक्नोलॉजी, इम्प्लोजन टेक्नोलॉजी सक्सेस हुआ? बहुत अच्छी टेक्नोलॉजी है, बहुत माइंडेड इंजीनियर. हाँ जी. अच्छा अभी आप रेजिडेंट वाला को पूरा अंदर छोड़ रहे? हाँ जी. हाँ जी पूरा अंदर चले गए. हाँ कुछ शाम को आ गए कुछ अब आ रहे. अच्छा. हाँ जी. वो बिजली चालू किया और गैस भी कनेक्शन काट दिया? हाँ जी चालू हो गए. चालू हो गए. हाँ जी राइट. స్పష్టంగా చెప్తున్నారు ఎక్కడా కూడా ఏ భవనం కూడా ఇప్పటి వరకు ఎటువంటి డ్యామేజ్ కాలేదని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు అంటే పక్కనే ఉన్నటువంటి భవనాల పరిస్థితి ఎలా ఉంది అనేది. అంటే నేల కొరిగినటువంటి ఈ ట్విన్ టవర్స్ను అంటే చాలా ముందు నుంచి మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్గా. సో ఒకవైపు అంటే ట్రాక్టర్ల ద్వారా నీళ్లను చల్లుతున్నారు, మరోవైపు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లోకి ఇప్పటికే ఆ రెసిడెంట్స్ని అందరినీ కూడా అలవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భవనానికి సంబంధించినటువంటి వ్యర్థాలను తొలగించడం మాత్రం ఇప్పుడు పెను సవాలుగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీగా ఉన్నటువంటి ఈ శకలాలను తొలగించాల్సి ఉంటుంది, వాటిని డ్యామేజ్ చేయాలి పూర్తిగా. అంటే లోపల ఉన్నటువంటి ఐరన్ ఏదైతే ఉందో ఓ ఐరన్ ద్వారా పూర్తిగా దాన్ని తొలగించి అటు మట్టి కావచ్చు, మరోవైపు సిమెంట్కి సంబంధించింది కావచ్చు, మరోవైపు ఐరన్కి సంబంధించింది కావచ్చు, వీటన్నిటిని కూడా తొలగించాల్సి ఉంటుంది. దానికోసం అయితే ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ ద్వారా నోయిడా అథారిటీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 100 వాటర్ ట్యాంకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దుమ్మును కడిగేసే ప్రయత్నం చేస్తున్నారు. 300 మంది క్లీనింగ్ స్టాఫ్ కూడా పనిచేస్తున్నారు. ఆంటీ స్మోక్ గన్స్ ఎప్పటికప్పుడు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 5,000 టన్నుల వ్యర్థాలు అంటే భవన వ్యర్థాలు ఇక్కడ గుమిగుడి అంటే పూర్తిగా కూడా పేరుకుపోయినట్టుగా లెక్కలు కడుతున్నటువంటి పరిస్థితి. కానీ సామాన్య లెవెల్ని కూడా ఇంకా అటువైపు అనుబంధించడం లేదు. మొత్తానికైతే కావాల్సినటువంటి మేర పూర్తి స్థాయిలో అటు ఒకవైపు అంటే భవన శిథిలాలను తొలగించే దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు. ఇళ్లలోకి మాత్రం పక్కన ఉన్నటువంటి ఇళ్లలోకి కొంత ఏదైతే దుమ్ము మాత్రం చేరుకుంది, కానీ ఎటువంటి డ్యామేజ్ జరగలేదని చెప్పి రెసిడెంట్స్ సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కొంత ఇంప్లోజన్ టెక్నాలజీని చూసి భయపడ్డారు, కానీ ఫైనల్గా ఎవరైతే పక్కన ఉన్నటువంటి రెసిడెంట్స్ మాత్రం ఇప్పుడు ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ భవన వ్యర్థాలను కనుక తొలగిస్తే మరింత హ్యాపీగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అనుదీప్ శర్మతో కలిసి రాజు, ఎన్టీవీ. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు ముందు చుట్టుపక్కల నివాసాలను ఖాళీ చేయిస్తున్న స్థానికులు మళ్లీ తమ ఇంటికి చేరుకుంటున్నారు. కొంతమంది అర్ధరాత్రిళ్లకు చేరుకున్నారు. ఇంటితో పాటు పరిసర ప్రాంతాలు ఎటు చూసినా దుమ్ముతో పేరుకుపోయాయి. కూల్చివేత కారణంగా ప్రాంతమంతా గాలి కాలుష్యం పెరగడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ట్విన్ టవర్స్ ఇప్పుడు నేలమట్టం అయిపోయాయి. దాంతో రెసిడెంట్స్ ఎవరైతే పక్కన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనతో మాట్లాడేందుకు రెసిడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ప్రజెంట్లీ వాట్ ఇస్ ద పొజిషన్?
position regarding what? For the demolition part you're talking about? Residence. As a position in the residence. No, it's all clean. I must congratulate the people behind this particular effort. Edifice Engineering, Jet Engineering, all the authority guys, RWA and the security personnel who are allied, even the people who are cleaning this stuff right now. This has been very successfully done, very neatly done. There has been no damage to the any structure inside the Emerald Court. We just checked in from the guest checked out from the guest house and entered into the houses, and we saw that everything is neat and clean. So it's all done very nicely. There is any glasses broken or anything damaged inside? See, when you have such a huge structure of 32 stories and which is just hardly 10 meters away from the ground zero level, right? Yeah. There ought to be some breakage, right? But that's very marginal in front of the type of demolition it has happened. I mean, this is, I think, Asia's one of the tallest towers which has been demolished, right? So I think there must be few of it, but that edifice will be taking care of it nicely. Yeah, now all our residents coming their homes? Yeah, almost I think 40-45% residents have already checked in, and most of them will come by today evening. మొత్తానికైతే ఇది ఏదైతే మనం కుప్పకూలిన ప్రదేశంలో చూడొచ్చు అంటే మొత్తానికి టవర్స్ నేలమట్టమయ్యాయి. ఎవరైతే పక్కనే ఉన్నటువంటి రెసిడెన్స్లో ఉండాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రధానంగా అంటే క్లీనింగ్ అనేది దుమ్ము వల్ల పేరుకుపోయినటువంటి దుమ్మును క్లీనింగ్ చేసేది ఒకటైతే, ఆ తర్వాత ఈ వ్యర్థాలను మొత్తం కూడా క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే ఇప్పటికే అథారిటీ నుంచి ఏం చేయాలి ఏంటి అనేది ఒక పక్క ప్రణాళికగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 300 మంది క్లీనింగ్ వర్కర్స్ ఇప్పుడు ఎంటర్ అయ్యి వాళ్ళంతా కూడా తమ పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ట్విన్ టవర్స్ కూలిపోయాయి, కానీ పక్కన ఉన్నటువంటి రెసిడెన్స్కి మాత్రం ఎటువంటి నష్టం కలగలేదు. పైగా చిన్న చిన్న కొంతపాటి డ్యామేజ్లు మాత్రమే జరిగాయి. ఇంత మాత్రం భారీ డ్యామేజ్ ఏదైతే భారీ టవర్స్ కూలినప్పుడు చిన్నపాటి చిన్న చిన్న గ్లాసెస్ ఇవన్నీ బ్రేక్ అవ్వడం కామన్గానే ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ట్విన్ టవర్స్ కూలిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్స్ మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శర్మతో కలిసి రాజు, ఎన్టీవీ. దేశమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుండగానే నోయిడా ట్విన్ టవర్స్ సెకండ్ల వ్యవధిలోనే నేలమట్టమైంది. 40 అంతస్తులున్న ట్విన్ టవర్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇన్ఫ్లో టెక్నాలజీ సాయంతో కూల్చివేత సక్సెస్ అయింది. ఇక్కడున్న భవన వ్యర్థాలు తరలించేందుకు నోయిడా అథారిటీ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ట్విన్ టవర్స్ ఎలా కూలాయో మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూసాము. సెకండ్ల వ్యవధిలోనే ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి. 100 మీటర్ల ఎత్తున్నటువంటి ట్విన్ టవర్స్, 40 ఫ్లోర్లు ఉన్నటువంటి ట్విన్ టవర్స్ ఒక్కసారిగా నేలమట్టం అయిపోయాయి. మనం చూస్తూనే ఉన్నాము. పూర్తిగా అంటే ఒక బిల్డింగ్ మెటీరియల్స్తో కూడిన కొండ కనిపిస్తుంది. అంటే కూలిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాము. ప్రత్యేకంగా చూస్తే అంటే బిల్డింగ్ను మొత్తం కూడా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి డెటనేటర్లతో ఏ విధంగా కూల్చారనేది, ఇంకా డెటనేటర్లకు సంబంధించినటువంటి ఈ కేబుల్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఈ కేబుల్స్ ఉన్నాయో, ఈ కేబుల్స్ను ఉపయోగించే మొత్తం కూడా అంటే ఈ బిల్డింగ్ మొత్తం కూడా 9,800 హోల్స్ పెట్టారు. దాంట్లో డెటోనేటర్స్ను ఏర్పాటు చేశారు, వాటిని ఫిక్స్ చేశారు. సో ఆ తర్వాత ఈ వైరింగ్తో మొత్తం కూడా కనెక్షన్ చేశారు. సో ఈ కనెక్షన్ మొత్తం కూడా ఏకతాటి పైన రిమోట్ కంట్రోల్తో ఒకేసారి పీల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం బిల్డింగ్ కుప్పకూలిన తర్వాత మెటీరియల్స్ ఎలా పడిపోయాయి ఏంటి అనేది. లోపల ఉన్నటువంటి కాలమ్స్ అంటే ప్రధానంగా ఇక్కడ టార్గెట్ చేసింది పిల్లర్స్ను, పిల్లర్స్ మొత్తం కూడా కుప్పకూలి ఏ విధంగా ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బయటికి శిథిలాలు రాకుండా ఏదైతే మెష్ జాలి కనిపిస్తుంది మనకు, మన కెమెరా పర్సన్ శర్మ చూపిస్తున్నారు. సో ఆ జాలీల ద్వారా ఆ బిల్డింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అంటే దుమ్ము మాత్రమే బయటకు వచ్చింది, కానీ బిల్డింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ మాత్రం ఎక్కడా కూడా అంటే ఎక్స్ప్లోజివ్ ద్వారా చేసినటువంటి ఈ ఇంప్లోజివ్ సిస్టమ్ ఎక్కడా కూడా వాటిని బయటకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ కుప్పగా పడిపోయినటువంటి ఈ భవన నిర్మాణాలను పూర్తిగా కూడా బయటికి తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఏదైతే అడ్డుగా వేసినటువంటి పరదలపైన పేరుకుపోయినటువంటి ఒకసారి దుమ్మును చూస్తే ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ దుమ్ము పేరుకుపోయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ విధంగా మొత్తం కూడా లోపల మొత్తం అంటే 40 ఫ్లోర్లు ఒకే చోట కుప్పకూలితే ఎలా ఉంటుందో అది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఎక్కడ కూడా స్ట్రక్చర్ బయటి వైపు
ఒకవైపు మనం చూడొచ్చు స్ట్రక్చర్ ఎక్కడా కూడా బయటికి పోలేదు అంటే మొత్తం కూడా ఒకే చోట లోపలికి కుంగిపోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మొత్తం కూడా కనిపిస్తుంది బయట పక్కనే కనీసం మనం ఎదురుగా చూస్తే అది ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే పరదా వేసి ఉందో అది పక్కనే ఆనుకున్నటువంటి బిల్డింగ్ కానీ ఆ బిల్డింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ జరగలేదు అంటే ఇంప్లోజివ్ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఇక్కడ సక్సెస్ అయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఉన్నటువంటి సవాల్ ఒకటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఈ భవన వ్యర్థాలు ఉన్నాయో దాదాపు 55,000 టన్నుల భవన వ్యర్థాలు ఉంటాయి సో వీటిని 3 నుంచి 6 నెలల మధ్య తరలించే పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం చూడొచ్చు ఏదైతే ఎడ్జెస్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఎడ్జెస్లో ఉన్నటువంటి సెల్లార్లో సిచ్యువేషన్ సో ఓవరాల్గా చూస్తుంటే కూడా సెల్లార్లో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లర్లను కూడా కూకటి వేలతో పీకేసినటువంటి ఒక చెట్టు ఎలా కనిపిస్తుందో అలాగా పిల్లర్లలో ఉన్నటువంటి అడుగున ఉన్నటువంటి పిల్లర్లను కూడా ఒకే ఉదుటున కుప్ప కూలేలా ప్రయత్నం చేసినటువంటి టెక్నాలజీ కనిపిస్తుంది ఇంకా ఓవరాల్గా మనం చూస్తుంటే మొత్తం కూడా అంటే బిల్డింగ్ మెటీరియల్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఎక్కడికక్కడ డ్యామేజ్ చేసేసాయి సో ఇప్పుడు ఉన్నటువంటిది ఒకటే ఈ బిల్డింగ్ మెటీరియల్ను తరలించాలి మనం ఎదురుగా ఉన్నటువంటి టవర్స్ను చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకున్నారు ఏం చేశారు అనేది అక్కడక్కడ ఏదైతే ప్రతి బిల్డింగ్లకు కూడా అంటే ఇవన్నీ 10 నుంచి 15 ఫ్లోర్లు ఉన్నటువంటి భవనాలు పక్కన ఉన్నటువంటివి సో వాటికి ప్రొటెక్షన్ తీసుకున్నారు డ్యామేజ్ కూడా జరగలేదు ప్రస్తుతానికైతే వాళ్ళందరూ ఇళ్లలోకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకంగా మనం ఇక్కడ చూస్తే ఏదైతే ఇక్కడ టెక్నాలజీలో వాడినటువంటి కొన్ని సిస్టమ్స్ కూడా ఉన్నాయి అడుగున పరుపులు వేశారు కొంత ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవే కేబుల్స్ అడుగడుగున మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ కేబుల్స్ ద్వారా మొత్తం డెటోనేటర్స్ను పేల్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తుంటే అంటే ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ముందుగా ఏ విధంగానైతే ప్లాన్ చేసుకొని భవనాన్ని నిర్మించారో అయితే అది అక్రమంగా నిర్మించారని తేలడం ఆ తర్వాత అలహాబాద్ కోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఫైనల్గా జడ్జ్మెంట్ వచ్చింది ఈ భవనాన్ని కూల్చాలని చెప్పి అయితే 40 ఫ్లోర్ల భవనాన్ని కూల్చడం మొదలు పెడితే అంటే బుల్డోజర్లతో కానీ లేదంటే ఇతర టెక్నాలజీల ద్వారా కూల్చడం మొదలు పెడితే ఏళ్ళ కొద్ది సమయం పడుతుంది పొల్యూషన్ కూడా అదే స్థాయిలో ఎప్పటికప్పుడు వెలువడుతుంది అయితే ఒకేసారి కూల్చేందుకు ఇంప్లోజివ్ టెక్నాలజీని తీసుకున్నారు 20 కోట్లు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీ ద్వారా మొత్తానికి ట్విన్ టవర్స్ను కూల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ వ్యర్థాలను బయటకి తరలించేందుకు నోయిడా అథారిటీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ అనుదీప్ శర్మతో కలిసి రాజు ఎన్టీవీ భవన శిథిలాలను తరలించడం అధికారుల ముందున్న పెద్ద టాస్క్గా మారింది భారీ బుల్డోజర్ల ద్వారా శిథిలాల తరలింపుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు 3 నెలల నుంచి 6 నెలల పాటు తరలింపు ప్రక్రియ సాగనుంది మా ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు నోయిడా ట్విన్ టవర్స్ కూలిపోయాయి ఇప్పుడు అధికారుల ముందున్నటువంటి సవాల్ ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వీటిని తరలించాలి అందుకోసం 3 నెలల సమయం పట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి టవర్ కూలిపోయిందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎదురుగా చూస్తుంటే మొత్తం కూడా కాలమ్స్ మాత్రమే ఏదైతే మనం పిల్లర్స్గా చెప్పుకుంటామో ఆ పిల్లర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి సో ఒక్కసారిగా అంటే లోపల వాళ్ళు వాడినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఇంప్లోజివ్ టెక్నాలజీ అంటే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని ఉపయోగిస్తూ ఇంప్లోజివ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దానికి సంబంధించి మొత్తం కూడా 40 ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ భవనం 100 మీటర్లు ఉన్నటువంటి ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ అంటే తునకలైపోయి నేల కొరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మనం ఈ కార్నర్ను చూడొచ్చు ఏదైతే నేను మీకు స్పెసిఫిక్గా చూపెడుతున్నాను అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనం కార్నర్ ఇది కానీ పక్కనే ఆనుకొని మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఈ బిల్డింగ్ మన కెమెరా పర్సన్ శర్మ చూపిస్తున్నారు సో ఆ బిల్డింగ్కి ఎక్కడా కూడా మేజర్ డ్యామేజ్ జరగలేదు అంటే ఆ టెక్నాలజీ ఎంత మేర ఇక్కడ సక్సెస్ అయింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అందరూ కూడా ఇక్కడ ఈ కార్నర్ ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో ఈ బిల్డింగ్ అంటే 10 ఫ్లోర్స్ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ డ్యామేజ్ అవుతుందనుకున్నారు కానీ ఆ ఎడ్జ్లో చూడొచ్చు మనం కొంత పిల్లర్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడను మాత్రమే తగిలాయి ఇక్కడ కొంత డ్యామేజ్ కూడా అయింది అని చెప్పి ఇప్పటికే అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఏదైతే పొల్యూషన్ మాత్రం అంటే ఒక్కసారిగా దుమ్ము మాత్రం భారీగా పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే శిథిలాలు బయటికి రాకుండా పూర్తి స్థాయిలో జాలీలు పెట్టారు ఐరన్ జాలీస్ మనకు ఎదురుగా ఐరన్
జాలి కనిపిస్తుంది. ఆ లోపల ఏదైతే ఆ జాలి ఉందో ఆ జాలి కనిపిస్తుంది. సో ఇటువంటి జాలీలు ఎక్కడికక్కడ అమర్చడం వల్ల ఎక్స్ప్లోజివ్ అయిన తర్వాత ఇంప్లోజివ్ అయ్యేటప్పుడు శిథిలాలు మాత్రం బయటికి వచ్చినటువంటి పరిస్థితులు మనకు ఎక్కడా కూడా కనిపించలేదు. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విధానం ఉందో సో ఈ విధానంలో దుమ్ము మాత్రమే బయటికి వచ్చింది. దుమ్ము కూడా పక్కన ఉన్నటువంటి ఇళ్ళలోకి చేరకుండా భారీగా పరదలు కట్టారు. కానీ అయినప్పటికీ పెద్ద ఎత్తున ఆ దుమ్ము అనేది చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా దుమ్ము ఏ స్థాయిలో ఇక్కడ ఉందనేది మనం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఈ చెట్లపైన ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో చూడొచ్చు అంటే ఏ స్థాయిలో ఈ లెవర్స్ అంటే దుమ్ము పేరుకుపోయింది. ఈ విధంగా మొత్తం అంటే ఈ చుట్టుపక్కల దాదాపు 100 నుంచి 200 మీటర్ల వరకు మొత్తం ఇదే స్థాయిలో దుమ్ము పేరుకుపోయింది. మనం చెట్లపైన చూస్తుంటే దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మొత్తం కూడా కనిపిస్తున్నాయి. సో ఇదే పరిస్థితి ఇప్పుడు చుట్టూ ఉంది. అయితే దీన్ని క్లీన్ చేసేందుకు కొంత ప్రత్యేక టెక్నాలజీ అంటే వాటర్ పోస్తూ మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 300 సిబ్బంది దీన్ని క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే మేజర్ డ్యామేజెస్ అంటే అనుకున్నటువంటి టార్గెట్ను డిమాలిష్ చేశారు. టవర్స్ కూలిపోయాయి. ఇప్పుడు కూలిన తర్వాత ఏదైతే మన వెనక కనిపిస్తున్నటువంటి అంటే శిథిలాల గుట్ట కనిపిస్తుంది. సో ఈ శిథిలాల గుట్టను ముందుగా ఇక్కడి నుంచి తరలించాలి. అదే సమయంలో పక్కన ఉన్నటువంటి రెసిడెంట్స్కి ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తకుండా ఏదైతే పేరుకుపోయినటువంటి దుమ్ము ఉందో దాన్ని క్లీనింగ్ చేసే పని కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే మాత్రం ఇళ్లలో ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఫైనల్గా చిన్న చిన్న గ్లాస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వైబ్రేషన్ వల్ల కొంత పగిలిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఏదైతే ఇంప్లోజివ్ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా నేల కొరిగినటువంటి ట్విన్ టవర్స్ వద్ద నుంచి మనం ఎన్టీవీ అందిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్లో ఇది కూడా చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కుప్ప మొత్తం కూలిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని బయటికి తరలించాలి. దానికి ఖచ్చితంగా 3 నెలల సమయం పడుతుందని చెప్పి ఇప్పటికే నోయిడాకు సంబంధించినటువంటి అథారిటీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అనుదీప్ శర్మతో కలిసి రాజు ఎన్టీవీ. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.